डीएपी उंदी यूरिया उंदी पीएसएस नडिगुडंलो सोसाइटी आध्वर्यंलो डीएपी 28 14 35 14 इक्को यूरिया पोटाश पोते अंतवरकी अंदुबाटुलो उन्नायि अंडि నేను చెప్పింది రాయండి నిర్దేశం అడిది ఏం పనిదారు నీకు నా పేరు అంబర్పేట శంకర్ అండి. మా అన్నగారు సి నరసింహరావు. ఆయనకు శ్వాస ఆడక మేము యశోద హాస్పిటల్ తీసుకొచ్చాము. మొన్న అంటే 12 రోజుల కింద కరెక్ట్ 10 గంటలకు చేర్చి జాయిన్ చేసినాము. ఆ రోజు టెస్టులు చేస్తే 2 రోజులకు వస్తుంది కరోనా అనేది. అదే రోజు నైట్లో కాకుండా పొద్దున్నే కరోనా అని చెప్పేసి ఐసీయూలో పెట్టినామని చెప్పేసి పెట్టేసి 4-5 రోజులు మాతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడితే మా అన్నగారు కూడా ఏమన్నా రూమ్కి షిఫ్ట్ చేసి ఇంకా రూమ్కి షిఫ్ట్ చేసి ఇంకా అన్నాడు. అన్నా నేను చేపిస్తా అన్న రోజే సాయంత్రం వెంటిలేటర్ పెట్టామన్నారు. ఎందుకు పెట్టారంటే ఊపిరితిత్తులు పనిచేస్తలేవు అందుకే పెట్టామన్నారు. ఇప్పుడు నిన్నగాక మొన్న కాన్ఫరెన్స్లో మాట్లాడితే మా అన్న పలికాడు. పలికిన తర్వాత రాత్రి అశోక్ కుమార్ అంటేనే ఫోన్ చేశాను. ఏందండి మీరు చూపిస్తలేరు, మా అన్న ఎలా ఉన్నాడంటే అంత అయిపోయింది, మీరు రెడీ చేసుకోండి తీసుకుపోండి అన్న. అంటే ఏడికి తీసుకుపోవాలన్న, ఏడికి తీసుకుపోవాలంటే ఇంటికి తీసుకుపోండి అంటే మరి ఇంటికి తీసుకుపోలేరుగా కరోనా పేషెంట్. ఓ సారీ సారీ, నేను ప్యాక్ చేయించేస్తా అంత తీసుకోవాలంటే ఇవాళ నైట్ అయితే వద్దన్న, నైట్ వద్దానన్న. మీరు ఇంకోటి వెంటిలేటర్ తీయొద్దు, నైట్ వద్దన్న అన్న. తర్వాత ఏమైపోయింది, మేము పొద్దున వస్తాం సార్ అని పొద్దున 10:30కి వచ్చాము. వచ్చే వరకు మీరు రాలేదు, మీరు సంతకం పెట్టలేదు అని చెప్పేసి అంటే మాకేం తెలుసు అన్న, సంతకం అంటే పెట్టంటే పెట్టేసింది. పెట్టిన తర్వాత మాకు 3 గంటలు వేస్తుంది అప్పటికి. అప్పుడు ఒక డాక్టర్ అందులో నుంచి 6th ఫ్లోర్ నుంచి మా కోడలికి ఫోన్ చేసి నరసింహరావు బాగున్నాడు, పల్స్ మంచిగా పనిచేస్తున్నాయి, చనిపోయిండని ఎవరు చెప్పిండు అంత అవద్దం అని చెప్పి రికార్డు ఉంది ప్లస్ ఆ ఫోన్ నెంబర్ ఉంది చేసినట్టు అన్నీ తీసుకున్నాను నేను. ఇప్పుడు నేను వచ్చి కోప్పడ్డాను ఇక్కడ వీడియో కాన్ఫరెన్స్ దాంట్లో వచ్చి బాగా కోప్పడి నాకు ఇప్పుడు మా అన్నం చూపించాలంటే ఎమర్జెన్సీ మనిషిని పంపించి వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడిపించింది. అన్న అన్న అంటే తలకాయ ఊపుతుండు, నన్ను చూస్తుండు, కావాలంటే ఆ వీడియో కూడా మీకు పంపిస్తాను చూడండి. దయచేసి ఇలాంటి తప్పులు జరగకుండా మీరు దీని మీద కఠినమైన చర్య తీసుకోవాలి. మాకే ఇంత పెద్ద పేరున్న మాకే కిషన్ రెడ్డి గారు మా ఎంబడి, మేము బీజేపీ దత్తన్న గారి మనుషులము, కిషన్ రెడ్డి గారి మనుషులము, మా మీదనే ఇలాంటి జరుగుతాయి. మా అన్న కూడా బీజేపీ లీడర్ అమర్పేట్, ఆయనకే వీరలోకి గారు జరిగింది, ఎంత ఘోరం ఇది. దయచేసి మీరందరు స్పందించాలి నా కోరిక ఇది. ఏ హాస్పిటల్ అండి? ఇది యశోద సికింద్రాబాద్ అండి. చనిపోయారని చెప్పేసి అన్నారు? చనిపోయారని చెప్పారండి. రాత్రి పైసలు కూడా కట్టమన్నారండి. ఇప్పటి వరకు ఎంత డబ్బులు కట్టారండి? ఇప్పటి వరకు 6 లక్షలు కట్టామండి. ఇంకా ఎంత కట్టాలి? మళ్ళీ ఇప్పుడు 375 కట్టమన్నారు, 1 లక్ష తక్కువ చేసామన్నారు. సురేష్ కుమార్ అని చెప్పి నా ఫ్రెండ్ ఇలా ఇన్ఛార్జ్ మొత్తం యశోదరావు, ఆయనను కూడా అడిగాను సార్ ఎట్లుంది సార్ అంటే, ఆయన కూడా పాపం ఇన్ఫర్మేషన్ లేదు. మొత్తం ఇది అశోక్ కుమార్ గారు చేసిండు. నేను సురేష్ కుమార్ గారిని కూడా తప్పుపడతలేను, బిల్ ఇన్ఛార్జ్ మాదేవ్ గారిని తప్పుపడతలేను, రవిని కూడా తప్పుపడతలేను. వాళ్ళు ఒకటే అంటారు అన్న, వాళ్ళు ఏం చెప్తే మేము అది చేయాలి కదా, చేసినంత అశోక్ కుమార్ గారు వాడిని వదలకూడదు, వాడిని సస్పెండ్ చేయాలి దయచేసి. ఇదేనండి నా కోరిక.